ఆదికాండము 24:2-3. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చేయి నా తొడు క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక్కదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదను. అంటే నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి, అంటే ఈరోజు మనం చెప్పగలిగింది ఏంటి తెలుసా? క్రైస్తవులైన వారు, విశ్వాసులు, అబ్రహాము తన దాసుడితో చెప్తున్నాడంట, కనానీలైన స్త్రీలతోటి వివాహం చేసు, అంటే అవిశ్వాసులతోటి పెళ్లి చేయకు నా కొడుకుకి, నీకు చేతులు జోడి చెప్తున్నాను, అంటే తొడ కింద ప్రమాణం వేసి చెప్తున్నాడంట. ప్రమాణం ఏమని అడిగాడంట అబ్రహాము? డు నాట్ గెట్ మై సన్ మ్యారీడ్ టు అన్ అన్బిలీవర్ అని ఖచ్చితంగా చెప్తున్నాడంట, ఖచ్చితంగా చెప్తున్నాడంట. లేదండి, వారు కోట్ల కొలది కట్నం ఇస్తాను, నో ఇట్ డజంట్ మ్యాటర్, నో. లేదండి, వాళ్ళు చాలా మంచి వెల్ టు డూ ఫ్యామిలీ అండి, వాళ్ళు మమ్మల్ని ఏ, యూ కెన్ గో హెడ్, నువ్వు చర్చ్కి వెళ్ళొచ్చు అంటున్నారండి, నువ్వు అది చేయొచ్చు, నువ్వు దేవుని ఆరాధించుకోవచ్చు అని అంటున్నారు, కానీ మమ్మల్ని వివాహం చేసుకుంటాము వారు నమ్మరంట, నన్ను వెళ్ళమంటున్నారు. అయినా ఐ కెన్ సే నో, నో, ఎటువంటి ఏ రీతిగా అయినా కానీ డోంట్ సే ఎస్ టు దట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. అవిశ్వాసులైన వారి దగ్గరికి వెళ్ళక నా బంధువుల్లో నా స్వదేశముందున్న, అంటే ఈరోజు క్రైస్తవ కుటుంబము, అంటే క్రీస్తు బిడ్డలనే కుటుంబం ఒక ముద్దగా ఉన్నాము, వీరిలో ఎన్నుకోండి. అదే సంసోనుతో కూడా వారి తల్లిదండ్రులు అదే చెప్తారు, నువ్వు తందరికి వెళ్తావు ఏంటి, ఢిల్లీలా దగ్గరికి వెళ్తావేంటి, అన్యురాల దగ్గరికి వెళ్తావేంటి, మన హెబ్రిలో ఎంత అందమైన వారు, ఎంత చక్కటి వారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళక నువ్వు వారి తందరికి ఎందుకు వెళ్తావు? వై డిడ్ యు గో టు ద ఫిలిస్టైన్స్, ఫిలిస్తీన్ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అంటే, తను అప్పటికే సంసోను అప్పటికే మునిగిపోయాడండి, మైమర్చిపోయాడు, తన అభిషేకాన్ని మర్చిపోయాడు, దేవుని పిలుపుని మర్చిపోయాడు, దేవుని యొక్క ప్రణాళికను మర్చిపోయాడు, తను మైమరిగి తను ఏదో మాయ చేస్తున్నట్టు, ఈరోజు అంటారు తను ఏదో మాయ చేస్తుందండి, ఈరోజు అప్పది మనల్ని అలాగే మాయ చేస్తుంది, సున్నితమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అన్యురాలు చాలా సున్నితమైన, చాలా అందంగా, అన్నీ మీకు అంత అనుకూలంగా, మీరు ఏదేదైతే అనుకుంటారో అన్యురాల్లో ఆ క్వాలిటీస్ అన్నీ కనపడతాయి. కరెక్టే, తినే పెళ్లి చేసుకోవాలి, నేను అనుకున్నదంతా తినలోనే ఉంది, తను ఎంత ప్రేమగా మాట్లాడుతుంది, తను ఎంత అన్యోన్యంగా మాట్లాడుతుంది, తను ఎంత కంపాషనెట్గా ఉంది. క్రిస్టియన్స్లో నాకు అట్లాంటి వారు ఎవరు దొరకలేదండి అని అంటే, దయచేసి అన్ని సంబంధాలు కట్ చేసి దేవుని కోసం వేచి ఉండండి. దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా ఆయన మీకు సహకారిని తీసుకొస్తాడు. ఈరోజు డోంట్ లుక్ అట్ ద అవుట్వర్డ్ అపియరెన్స్.